తెలుగు టెలివిజన్ ప్రేక్షక లోకాన్ని ఎంతగానో ఆకర్షిస్తున్నటువంటి బిగ్ బాస్ 4 లో మరి ఈ వారం ఎలిమినేట్ ఎవరో కావచ్చు అనేది ఇప్పుడు మరి ప్రేక్షకులకు కూడా ఊహించడం ఒకంత కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే 6 వారాలు గడిచిపోయింది మరి 7వ వారం నడుస్తుంది 7వ వారం నామినేట్ అయిన నామినేషన్ విధానం కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చాలా క్రికిరి పెట్టినట్టుగా జరపడం మనం చూసాం మండే రోజున మరి ఇద్దరిని ఎంపిక చేసి అందులో ఒకరు నామినేట్ అవ్వాలి ఒకరు సేవ్ అవ్వాలి ఆ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలని చెప్పి అలా ముందుగా మోనాల్ అండ్ అఖిల్ జోడీని పిలవడం నామినేట్ అయిన వాళ్ళు ని సేవ్ అయిన వాళ్ళు మరి అక్కడ పైన వాళ్ళ నెత్తిపైన ఒక తాడుతో బకెట్ కట్టి ఉంచడం దాంట్లో ఫుల్ కలర్ ఉండడం సో సేవ్ అయిన వాళ్ళు తాడు లాగితే ఆ పైనుంచి నామినేట్ అయిన వాళ్ళ మీద కలర్ పడుతుండడాన్ని మనం చూసాం ఆ వేళ ఫస్ట్ ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఓవరాల్ గా రిఫ్లెక్ట్ అయింది ఏంటంటే అక్కడ ఆ రోజు 7th వీక్ నామినేషన్స్ వచ్చే నాటికి కంటెస్టెంట్స్ లో ఎక్కువ మందిలో నామినేషన్ అంటేనే భయపడిపోతున్నారనే ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది అది నిజంగా ప్రేక్షకులు అంటే వీళ్ళు బాగా ఆడతారు అని లైక్ సోహైల్ లాంటి వాళ్ళ మీద నేనైతే అతను హౌస్ లో మరి సినిమా ఇండస్ట్రీలో రవితేజ లాగా బాగా పోరాట పటిమ ఉన్న అబ్బాయి అని కూడా చెప్పడం జరిగింది కానీ అతను మరి నామినేషన్ రోజు అతను అప్రోచ్ యాటిట్యూడ్ అయితే బేలగా అయిపోయినట్టుగా అనిపించింది నాకు చాలా భయపడ్డాడు అవినాష్ని బతిమలాడుకున్నాడు చివరికి అవినాష్ పాపం కన్విన్స్ అయ్యి అతనే ముందుకొచ్చి తను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం చూసాం మరి ఇక అంటే మొత్తం మీద సేవ్ అయిన వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూస్తే వాళ్ళు అమ్మ దేవుడా దేవుడా కాపాడు దేవుడా ఈ ఒక్క వారం కాపాడు దేవుడా అన్నట్లుగా వాళ్ళ మనసులో దేవుని ప్రార్థన చేస్తున్నారేమో అనిపించింది ఎవరు కూడా ధైర్యంగా ఇప్పుడు ఈ వారం నామినేట్ అయిన వాళ్ళల్లో ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళల్లో ముగ్గురున్నారు ముఖ్యంగా నాకు బాగా వాళ్ళ యాటిట్యూడ్ బాగా నచ్చింది అది అందులో మొదటగా చెప్పాలంటే దివి లాస్య దివిని ఒక బిగ్ బాస్ ఇద్దరిని కలిసి పిలవడం జరిగింది వాళ్ళిద్దరిలో ఒకరు నామినేట్ అవ్వాలి ఒకరు సేవ్ అవ్వాలి అలా లాస్య అయితే అసలు విరోచితంగా మరి భయపడిపోయింది ఏదో కారణాలు చెప్పింది నన్ను రక్షిస్తున్నా నన్ను సేవ్ చేస్తున్న ప్రేక్షకులకి ఈ వారం నేను కొంచెం బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అందుకే నేను హౌస్లో ఉండాలనుకుంటున్నాను దానికి తోడు ఇప్పటికి చాలాసార్లు నేను నామినేట్ అయ్యానని చెప్పింది అవేమి అంత కన్విన్సింగ్ రీజన్స్ కాదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఎవ్రీ వీక్ మ్యాక్సిమం నామినేట్ అవుతున్న వాళ్ళల్లే ఉన్నారు అందరూ కూడా సో అవేలో ముందుగానే అందరు మరి నోయల్ ముందే అయ్యాడు నామినేట్ సెల్ఫ్ నామినేట్ అయి ఉన్నాడు అతను ఈ మండే కంటే ముందే సో అతనికి కెప్టెన్ అయినప్పటికి కూడా ఇమ్యూనిటీ ఏమీ అవకాశం ఉండదని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అంటే అతను ఒక రకం చెప్పాలంటే కొంత తన మీద తాను పూర్తి విశ్వాసంతోనూ ప్రేక్షకుల మీద పూర్తి విశ్వాసంతో ఉంచాడు సో ఆ వేళ అది ప్రేక్షకుల్ని మెప్పించేటువంటి అంశమే అవుతుంది అతను ఆవేలో ఇక తర్వాత దివి లాస్య చెప్పిన ఏం పట్టించుకోకుండా సింపుల్గా తేల్చేసింది తను ఏమీ భయపడుతున్నట్టు కానీ ఇక్కడ ఉండి పాగులాడాలి అన్న ఒక యాటిట్యూడ్ దివిలో మొదటి నుంచి కూడా కనిపించట్లేదు అది ప్రేక్షకులకు నచ్చుతూ ఉంది మరి దానికి తోడు ఏదైనా తను మనసులో ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్తా ఉంది అది ప్రేక్షకులకి లో మంచి మార్కులు వచ్చేలాగా చేస్తుంది అనిపిస్తుంది నాకైతే తర్వాత అంటే డబుల్ గేమ్ అవి ఎటువంటి ఏమి లేకుండా ఎటన్నా ఒక స్టాండ్ తీసుకుంటే టాస్క్ల టైంలో ఆ స్టాండ్ మీద నిలబడే విధానం అవన్నీ కూడా ప్రేక్షకులు తనకి మార్కులు పెంచుతున్నాయి అన్నిటికి మించి ఆ రోజు నామినేషన్ రోజు తను చెప్పిన సమాధానం లాస్య ఏదో చెప్తుంటే సరే నా మీద నీకేదో బ్యాడ్ ఒపీనియన్ ఉంది అందువల్ల అదన్నా పోవాలని నేను అవుతున్నాను అంతకు మించి ఏం లేదు తర్వాత నన్ను ఇష్టపడే ప్రేమించే ప్రేక్షకులు వాళ్ళు ఈ వారం కూడా నేను హౌస్లో ఉండాలనుకుంటే ఉంటాను లేదంటే ఇంట్లో ఉంటాను అని చెప్పి బిగ్ బాస్ నేను నామినేట్ అవుతున్నా అని చెప్పి దివి చెప్పడం జరిగింది సో నామినేట్ అయిన వాళ్ళందరిలో కూడా ఒక ధైర్యం చాలా నిర్భయంగా ఏ విధమైనటువంటి ఇంకా సెకండ్ థాట్ లేకుండా ప్రేక్షకుల్ని నమ్మి నిర్భయంగా ఏదో అంటే భయపడకుండా ఉండడం అనేది కొన్ని సందర్భాల్లో అది చాలా ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో దివి ముందుకొచ్చి తను ప్రేక్షకుల మీద పూర్తి భరోసా ఉంచి తన మీద తను విశ్వాసం ఉంచుకుని అంటే ఇక్కడ ఉండిపోవాలని ఒక యాటిట్యూడ్ తనలో ఎక్కడా కూడా ఏ కోశానా కనిపించలేదు. ప్రేక్షకులకు ఇష్టమైతే ఉంటాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను, అంత నిర్భయంగా మరి బిగ్ బాస్ లో హౌస్ లో తను ఆట ఆడుతుండడం అనేది బహుశా ప్రేక్షకులకి అదే నచ్చుతుందనిపిస్తుంది నాకైతే. తనకి అది ఇప్పుడే కాదు, బిగ్ బాస్ ఫైనలిస్టులు టాప్ ఫైనలిస్టులోకి వెళ్ళే వాళ్ళల్లో ఒక ఫైనలిస్ట్గా తను డామ్ షూర్గా ఉంటుంది అనిపిస్తుంది. తన యాటిట్యూడ్, తను అంటే అప్రోచ్ అన్నీ కూడా ఓవరాల్గా చూసినప్పుడు. సో ఈ వారం నామినేట్ అయిన వాళ్ళల్లో చూస్తే మరి దివి #1 అనే చెప్పాలి. అంటే తను ఖచ్చితంగా సేవ్ అవుతుంది, నో డౌట్. ఆడియన్స్ మనసు దోచినటువంటి వ్యక్తి. సో సేవ్ అయ్యి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మెహబూబు మరి హర్యానాతో పోటీ పడి హర్యానా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అతను ఇది అవ్వలేదు, నామినేట్ అవ్వలేదు. హర్యానానే చివరికి అయింది. హౌస్ లో అందరి మనసు దోచింది, బయట కూడా ప్రేక్షకుల మనసు దోస్తుంది. ఈ వారం తనకి ఓటింగ్ బాగా పడుద్దని అనిపిస్తుంది నాకు అసలు ఈ వారం. ఆ తర్వాత మోనాల్ కూడా మరి మోనాల్ అఖిల్ విషయంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, లవ్ ట్రాక్ ఏదో నడుస్తున్నట్టు ఉంటుంది. తను చాలా కన్విన్సింగ్ రీజన్స్ చెప్పింది మోనాల్. నేను తెలుగు అమ్మాయిని కాదు, మొదటి నుంచి నామినేట్ అవుతూనే ఉన్నాను, ఈ ఒక్క వారం నేను మరి సేవ్ అవుతానంటే అతను ధైర్యంగా ముందుకొచ్చి సేవ్ అయ్యి నామినేట్ అయి ఉంటే మా అఖిల్కి చాలా అంటే ప్రేక్షకుల ఇదిలో చాలా బాగుండేది అనిపించింది నాకు. కానీ అతను కూడా విపరీతమైన భయపడుతున్నాడు అనిపించింది. మొత్తం అది ప్రూవ్ చేసుకున్నారు అందరూ కూడా, నేనుంటాను, నేను ఆటలాడుతున్నాను, టాస్క్లు బాగా చేస్తున్నాను, అందుకే ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. అది వాళ్ళిద్దరిలో చూసినప్పుడు 100% నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే అతనే ముందుకొచ్చి నామినేట్ అయ్యుంటే బాగుండేది. అది ప్రేక్షకుల్లో అతనికి ఒకంత ఇంకాస్త ఇమేజ్ని పెంచేది అనిపించింది నాకు. కానీ అతను పోగొట్టుకున్నాడు. మోనాల్ మరి ఈ వారం లాస్ట్ వీకే కుమార్ సాయితో పాటు తను కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినంత పని జరిగింది. కన్ఫెషన్ రూమ్లో ఉండడం, మరి చివరికి కుమార్ సాయి బయటకు రావడం జరిగింది, మోనాల్ సేవ్ అయింది. అయితే ఇప్పుడు ఇక ప్రతి వారం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా ప్రతి వారం మోనాల్కి ఇక ప్రాబ్లం ఉంటదేమో అనిపిస్తా ఉంది చూస్తుంటే. తను కూడా మరి ఎందుకో కొంత స్పీడ్ తగ్గింది, కొంత ఉత్సాహం తగ్గినట్టు అనిపిస్తా ఉంది. ఇంక ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోదాం, ఉంటే ఉందాం, ఉండనిస్తే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం అన్నట్టు అనే యాటిట్యూడ్తో ఉంటుంది అనిపిస్తా ఉంది. మొదటి 6 వారాలు తను అంటే ఎమోషనల్ అవటం కావచ్చు, లేదంటే అటు అభిజిత్ అఖిల్తో ఇద్దరితో కూడా క్లోజ్గా ఉంటూ ఏదో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతున్నటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి ఆ రకంగా మరి ఆడియన్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయగలిగింది. కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. అది పూర్తిగా తను ఇక వెళ్ళిపోవాలి, మూట ముళ్ళ సర్దుకొని బయటికి వెళ్ళిపోతే బెటర్ ఏమో అన్న ఒక యాటిట్యూడ్లో తనలో కనిపిస్తూ ఉంది. అది మరి అంత నిరాశ నిస్పృహల్లోకి రావడానికి కారణం బహుశా మరి ఇంకా ఎంత ఆడినా ఇంతే, నేను ఎలాగో ఫైనల్కి వెళ్ళలేను కాబట్టి ఏ వారం వెళ్ళిపోయినా వెళ్ళేదేదో ఇంకొస్తే మరి అని ఆ హౌస్లో తను కొంచెం డల్ అవుతుండటం, 6th వీక్లో తనకి గ్లూకోన్ కూడా ఎక్కించడం జరిగింది. అంటే అక్కడ వాతావరణం బయట ఉన్నట్టు ఉండదు కాబట్టి హౌస్లోనే ఉండాలి 24 గంటలు. ఇక్కడ వచ్చిన అంత ఫ్రెష్ ఎయిర్ లేదంటే అవన్నీ రాదు కాబట్టి ఆబ్వియస్గా అందరికి కూడా ఏదో రకమైన కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయితే అది కూడా ఒక కారణం అవుతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. మొత్తం మీద తనైతే ఒక హోప్ అనేది కోల్పోతున్నట్టు అనిపిస్తుంది ప్రేక్షకుల్లో. ఇక ముందు నన్ను ప్రేక్షకులు బహుశా హౌస్లో ఉండడానికి ఇష్టపడతలేదు అనే విషయాన్ని తను గ్రహిస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. సో ఈ వారం మరి తన మీద ఎక్కువ ఫోకస్ ఉండొచ్చు. ప్రేక్షకులు బిగ్ బాస్ కూడా మరి మోనాల్ని సాగనంపుతాడేమో ఇవి కనిపిస్తూ ఉంది. సో సేవ్ అయ్యే వాళ్ళల్లో అందరికంటే ముందు దివి ఉంటుంది, ఆ తర్వాత హర్యానా మోనాల్ మెహబూబ్ని ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా ఆ నామినేషన్స్లో అతను లేదు, నేనుంటాను. అతనికి సోషల్ మీడియాలో మరి దిల్సే మెహబూబ్ అని ఎన్నో వీడియోస్ చేశాడు, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, బాగా ఫాలోయింగ్ ఉంది. అంత ఉండి కూడా అతను కూడా భయపడుతుంది అనేది ఆ తన భయాన్ని బయట పెట్టుకున్నాడు. అది మైనస్ అయ్యే అవకాశం ఉంది తప్ప ప్లస్ అవ్వదు. తర్వాత అఫ్కోర్స్ క్యాప్టెన్సీ గేమ్లో టాస్క్లో మెహబూబు తన వైపు నిలబడ్డాడు, అదే కొంత అది కొంచెం ఒక పాజిటివ్ అని అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా అయితే అతను నామినేషన్స్ అప్పుడు అతను ముందుకొచ్చి ఉంటే నిజంగా మెహబూబ్ కే ప్లస్ అయ్యేది. అట్లా వెనక తగ్గారు ప్రేక్షకులు, వీళ్ళు డేరుగా ఉంటున్నారు, ధైర్యంగా ఆడగలుగుతున్నారు. సోహైల్ పరిస్థితి అయితే మరీ దారుణం, అంత బేలైపోతూ పోయిండు. ఈ వారం తప్పించుకోవచ్చు కానీ ఇక మొన్న అతనే తన కాన్ఫిడెన్స్ తన చేతగాని తనాన్ని బయట పెట్టుకున్నట్టు అనిపించింది నాకు. అంతకు ముందు వరకు పోరాడాడు, ఒంటరి పోరాటం, అది ప్రేక్షకులకు నచ్చింది. అఫ్కోర్స్ హౌస్ లో మరి అదే అవన్నీ అతను అంచనా వేసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే బయట నుంచి ఫీడ్బ్యాక్ ఏది కూడా వాళ్ళకి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు భయానికి లోనైపోతున్నారు అందరూ కూడా, లాస్య అందరూ. సో ఒక ఇద్దరు ముగ్గురే, అభిజిత్, దేత్తడి, హారిక, మరి వాళ్ళిద్దరు జోడీలో అభిజిత్ పెద్దగా ఏమీ ఇది చెప్పకుండా తను డేర్ చేసి ముందుకు వచ్చేసి నామినేట్ అయిపోయాడు. ఎవ్రీ వీక్ అతను అవుతూనే ఉన్నాడు, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా అభిజిత్ అవ్వని వారం అంటూ లేదు. సో అవేలో అఫ్ కోర్స్ ఆ ప్రేక్షకులు అతన్ని ప్రతి వారం సేవ్ చేస్తూనే ఉన్నారు, అంటే ఓటింగ్ తో. అలా చూసినప్పుడు అతను చాలా బలీయమైన కంటెస్ట్ అవుతున్నాడు అనేది మనకు అర్థమైపోతా ఉంది. సో అవేలో ఇప్పుడు దివి, అభిజిత్, అరియానా వీళ్ళు ముగ్గురు కూడా హీరోస్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో. వాళ్ళు ఆబ్వియస్ గా 100% సేవ్ అవుతారని అనుకుంటున్నాను నేను. సో మొత్తం మీద అయితే ఈ వారంలో మరి ఇంకా నోయల్ ఉన్నాడు, ఇంకా మోనాలు, మొత్తం ఒక 6 మంది ఉన్నారు. 6 మందిలో ఖచ్చితంగా మరి పరిస్థితి అటు తిరిగి మళ్ళీ ఈ వారం కూడా మోనాల్ వైపే ట్రిగ్గర్ మీదకే ఫోకస్ అయ్యే అవకాశం నాకు కనబడుతుంది. ఎలిమినేషన్ జరిగితే మోనాలే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది నాకు. సెకండ్ ఛాన్స్ గా కూడా ఈ వారం చెప్పడానికి నాకు ఇంకా వేరే ఎవరు కూడా అనిపించట్లా, అందరూ కూడా సేవ్ అవుతారని అనిపిస్తా ఉంది. సో కాబట్టి మరి మోనాల్ అదృష్టం ఎలా ఉందో చెప్పాలి, అంటే చూడాలి.